అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వీటు సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే, అసలు ఎగ్జామ్స్ ఒక ప్రభావం పిల్లల మీద ఏ విధంగా పడుతుంది, అసలు ఆ ఎగ్జామ్స్ వల్ల పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. అయితే నా ప్రీవియస్ వీడియోస్లోని మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ సొల్యూషన్స్, అలాగే చాలా మట్టుగా అన్నీ చూసారమ్మ. అయితే ఇది దానికి టూ డిఫరెంట్ అమ్మ. అందులోని దిస్ ఈజ్ మై ఛానల్, అంటే మా ఛానల్ ఒక 50th వీడియో అమ్మ. కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి వీ హ్యావ్ టు డూ సమ్ న్యూ వే, ఇది కొత్తగా ట్రై చేస్తున్నాము. అది ఏంటి అంటే, మనం రీసెంట్గా మనం కొన్ని సంఘటనలు చూసామమ్మ. ఒక తెలంగాణ అనే స్టేట్లోని ఆల్రెడీ మోర్ దెన్ 50 మెంబర్స్ డెడ్, అంటే చనిపోయారమ్మ. ఏ విధంగా చనిపోయారు అంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లోని మార్క్స్ అనేవి రాలేదని, ఫెయిల్ అయిపోయారని చనిపోయారమ్మ. అయితే వీళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి, అలాగే మనకి ఇంకా మనం అంటూ ఇటువంటి అంటే తీసుకునే జాగ్రత్తలు ఏంటి, అసలు ఏ విధంగా ఉండాలి స్టూడెంట్, ఏ యాటిట్యూడ్తో ఉండాలనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానమ్మ. ఓకే, అయితే ఇప్పుడు నేను దీనికి పెట్టే టాపిక్ ఏంటి అంటే, చూడమ్మ, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిప్రెషన్ అండ్ డెత్ ఆర్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్స్. అంటే ఏంటమ్మా, అది ఏదైనా కావచ్చు, ఇటువంటి సంఘటన అయినా కావచ్చు, ఇటువంటి సందర్భం అయినా కావచ్చు, మనకి డిప్రెషన్ అనేది, డెత్ అనేది అది కరెక్ట్ సొల్యూషన్ కాదమ్మా. ఇది నా ఒక ఒపీనియన్. అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక క్రిస్ గేల్ గురించి మీకు తెలుసు, వెస్టిండీస్ మోస్ట్ బెస్ట్ ప్లేయర్ మనకి. అలాగే ఇప్పుడు ఐపీఎల్ పరంగా కూడా మనకి క్రిస్ గేల్ అనేది ఎంత ఇంపార్టెంట్, అతను ఆడే విధానం ఏంటనేది మనకు తెలుసు. ఒకప్పుడు అతను చెత్త వేరుకునేవాడు అమ్మా, అలాగని వాడు అంటే అతను అదే విధంగా లేరు కదమ్మా. ఒక ఆలోచన విధానం మారింది. ఏ విధంగా మారింది, ఎలా మారింది అనేది అతనిలో అతను పెట్టుకునే ఆలోచన అమ్మా. అంతేగాని అప్పుడు చెత్త వేరుకున్నామని చెప్పి ఇప్పుడు అదే విధంగా లేడు కదమ్మా. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది, ఫెయిల్ అయిపోతే అక్కడితో మన జీవితం అయిపోలేదమ్మా, ఇంకా చాలా ఉంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక సచిన్ టెండూల్కర్ 8th క్లాస్లోనే ఫెయిల్ అయిపోయారు అండ్ అలాగని చెప్పి అతను ఫర్దర్గా చదవడం మానేలేదు. ఈరోజు మనం అతన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అనేది కూడా మనం అంటున్నామమ్మా. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారమ్మా, మీకు తెలీదు, ఇంకా చాలా లియాన్ మెస్సీ అని ఉంటారమ్మా, అర్జెంటీనా ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్. ఇతనైతే క్యాన్సర్తోని బాధపడేవారు, అలాగే అది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత టీ స్టాల్లోని సర్వ్ చేసేవాడు అమ్మాట. ఈరోజు ద మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ అంటే పేడ్ పర్సన్ ప్లేయర్ ఎవరు అంటే ఫుట్బాల్లోని మెస్సీ అమ్మ, అతను ఒకడు. అలాగే ఇలాగా అంటే ఎవరి గురించో చెప్పుకోవడం కాకపోతే మనం ఏ విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు మనం వీరందరి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము, అసలు మన ఫ్యామిలీ ఎలాగ ఆలోచిస్తారు, అసలు మనం ఏ విధంగా ఆలోచించాలి అంటే, ఎగ్జామ్ అనేది లైఫ్లో ఒక పార్టే అమ్మ. నువ్వు ఫర్దర్గా ఒక సక్సెస్ అవ్వాలన్నా సరే, లేకపోతే నువ్వు ఫర్దర్గా ఒక జాబ్ చేయాలన్నా సరే, వీటన్నిటికీ ఎగ్జామ్. అది ఎగ్జామ్ రాసి మనం పాస్ అయితేనే మనకి లైఫ్ ఉంటుంది, కాదనట్లేదు. కానీ ఒక చదువే కాదమ్మా, చదువు లేని వాళ్ళు ఎంతోమంది, ఫర్దర్గా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. అయితే అవన్నీ పక్కన పెడితే మనకి 9 నెలలు కని పెంచి పోషించిన వాళ్ళు, మనకి వాళ్ళ గురించి కూడా మనం చనిపోయేటప్పుడు కానీ, మనం ఒక డిప్రెషన్లోకి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ గురించి ఒక్క నిమిషం ఆలోచించినా సరే మనకి వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అమ్మ, చాలా బెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలియదమ్మా, ఇంకోటి ఏంటి అంటే, ఫెయిల్యూర్ కూడా వన్ ఆఫ్ ద యువర్ ఫ్యూచర్ సక్సెస్ అమ్మ. నువ్వు ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి నీకు ఒక చిన్న హింట్ అనేది ఫెయిల్యూర్ అమ్మ. ఇలాంటి ఫెయిల్యూర్ని నువ్వు స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ అంతేగాని దాన్ని డెత్ పరంగా లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు అయిపోయింది అంత, ఇంక నేను ఏమీ చేయలేను అన్నట్టుగా ఈరోజు ఉండకండి అమ్మ. ఇంకొక లాస్ట్ మాట ఏంటి అంటే, మీకు చదువు పరంగా ఏ విధంగా అయినా సరే, మీకు ఏ విధంగా ఎన్ని విధాలుగా మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే, మా ఛానల్ అనేది మీతో ఇప్పుడు ఉంటారమ్మా. నేనే కాదు, నాతో పాటు ఉన్న మిగతా సర్స్ కూడా మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారమ్మా. ఇదే నేను చెప్పవలసిన ఒకటే ఒక మాట అమ్మా, మీకు ఒకటే, మళ్ళీ వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, డెత్ అండ్ డిప్రెషన్ ఆర్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్స్, ఇవి మీకు పర్మనెంట్ కాదమ్మా. వీ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్, మనకి ఇంకా చాలా ఉందమ్మా. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ బి పాజిటివ్, మీరు పాజిటివ్గా ఆలోచించండి, 100% సక్సెస్ అనేది మీ వెనకదలే ఉంటుందమ్మా. ఓకే, అయితే నాకు ఒక క్వశ్చన్, అంటే నేను మీకు అడగబోయే క్వశ్చన్ ఒకటమ్మా,
అసలు మీరు ఎగ్జామ్స్ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఒక ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? డెత్ వరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నాము. ఇది ఎవరో సమాధానం చెప్పరాము. ఇప్పుడు మేము చెప్తే మీరు మారిపోయే అంత ఛాన్సెస్ కూడా లేవము. అయితే మేము ఏం చెప్తున్నానంటే మిమ్మల్ని మీరు ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించండి. మీకు తెలుసో లేదో, మీరు చిన్నప్పుడు ఒక తల్లి కడుపులో ఒక బిడ్డ ఉండేటప్పుడు ఏమి ఏడవడు లేకపోతే కదలికలు అనేవి ఉంటాయి. ఒకసారి ఆ తల్లి నుండి ఆ బిడ్డను అనేది మన కడుపులో నుండి తీసేటప్పుడు ఆ బిడ్డ అనేవాడు ఎందుకు ఏడుస్తాడు? ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అంటే తన తల్లిని దూరం చేస్తున్నారని అంత చిన్న అప్పుడే పుట్టిన బేబీకి అంత ఐడియా ఉండేటప్పుడు, మళ్ళీ ఒక తల్లి దూరం చేసిన తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చి తల్లి పాలు అంటే మిల్క్ ఫీడింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ బిడ్డ ఏడుపు అనేది ఆపేస్తారు. తల్లి దగ్గరకు తీసుకొచ్చినా సరే ఆ ఏడుపు అనేది ఆపేస్తారు. కారణం ఏంటి? అంత చిన్నప్పుడే మనం పుట్టిన ఒక రోజుకే మన మీద మనకి అంత కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు మనం ఎందుకు చదవలేము? మనం ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్తున్నాము? మనం ఎందుకు డెత్ వరకు వెళ్తున్నాము? దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అమ్మ. ఇది కరెక్ట్ కాదు. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ కెన్ డూ వండర్స్, యూ కెన్ క్రియేట్ వండర్స్, యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. మనం కాకపోతే ఇంకెవరు చేయగలరమ్మ? వీ కెన్ డూ ఎనీథింగ్ అని అనుకున్నాము. అలాగే ఇది వినిన తర్వాత ఇది ఆపీసీ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియో చూసేద్దామని ఆతృత కాదమ్మ. ఒకసారి చూసిన తర్వాత, విన్న తర్వాత ఒక్కసారి మీరు ప్రశాంతంగా ఆలోచించనమ్మా. ఒక్కసారి ఆలోచించండి, వాట్ రిజల్ట్ అనేది యూ విల్ సీ ఇన్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్లో మీకు అర్థమవుతుందమ్మ. అలాగే మీరు 10 మందికి చెప్పే స్టేజ్లో ఉంటారమ్మ. నేను కూడా ఒకప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోయేటప్పుడు నేను కూడా చనిపోదామని ఆలోచనలోకి వెళ్ళానమ్మ. కానీ నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నా ఫ్యామిలీ అనేవాళ్ళు, అలాగే నాతో ఉన్నవాళ్ళు అందరూ గుర్తుకు రావడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు నేను మీకు చెప్పే స్థాయికి వచ్చానమ్మ. ఇది పెద్దదేం కాదు, బట్ ఇన్ మై అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఓకే, ఐఎమ్ గుడ్ అంతే అమ్మ. అలాగే మీకు కూడా దేవుడు మిమ్మల్ని పుట్టించారు అంటే మీకంటూ ఒక లైఫ్ ఉంటుందమ్మ. యూ హ్యావ్ ఏ స్మార్ట్ స్కిల్, మీకు ఒక పర్ఫెక్ట్ స్కిల్ అనేది ఉంటుందమ్మ. యూ కెన్ ఓపెన్ ఇట్, దాన్ని ఆలోచించనమ్మా, దాన్ని తీయనమ్మా. మీరు ఆలోచించనమ్మా, ఎవ్రీథింగ్ విల్ బీ పాసిబుల్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే, అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా? డెత్ అండ్ డిప్రెషన్ ఆర్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్స్. దీని మీద ఇది కేవలం అంటే ప్రీవియస్గా కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారు కాబట్టి అదొకటి నాకు ఆలోచనలో ఉండిపోయాను. ఆ ఆలోచన బట్టి ఇప్పుడు నేను మీకు ఈ వీడియో కేవలం దాని గురించే చేశాము. ఇదేదో లైక్లకి షేర్లకి దేనికి కాదమ్మా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతే. అది వాళ్ళు కూడా దే విల్ లెర్న్ సంథింగ్, ఏదో ఎంతో కొంత. బట్ పూర్తిగా చూస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుందమ్మ. అలాగే మీకు మళ్ళీ చెప్తున్నామ్మా, మీకు చదువులో ఏ విధంగా ఏదైనా అవ్వచ్చు, ఫ్రమ్ 6th టు డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ విధంగా మీకు సహాయం కావాలి అంటే, లేదు అంటే ఏ విధంగా సజెషన్స్ గైడెన్స్ ఏ విధంగా కావాలి అంటే ప్లీజ్ కాంటాక్టర్స్, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అమ్మా. మీకు మేము ఆ సొల్యూషన్ అనేది ఇస్తాం, ఆ గైడెన్స్ అనేది ఇస్తాం. నాతో పాటు మీతో చాలా మంది సర్వర్స్ అనేవాళ్ళు ఉన్నారమ్మా, వీళ్ళందరూ మీతో ఉంటారమ్మా. మా ఛానల్ అనేది మీకు, మా ఛానల్ నేమే అదేమ్మా, V2 సక్సెస్. మీరు ఒక సక్సెస్ వెళ్ళాలి అంటే ఆ దారి అనేది మేము వేస్తామమ్మా. మేము ఉన్నామమ్మా, కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. ఈరోజు మేము చేయగలుగుతున్నామంటే మీ వల్ల, మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ.